జగన్ ని ట్రాప్ లో వేసుకుంటూ వచ్చారు ఆంధ్రజ్యోతి ఈనాడు వీళ్ళందరూ కలిపి ఒక జట్టుగా. ఎట్లాగంటే రోజు ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తూ ఉండటం, ఏదో ఒకటి కవ్విస్తూ ఉండటం, దానికి వీళ్ళ మంత్రులు సమాధానాలు చెప్పుకోవడం, సాక్షులు ఏది నిజమని రాసుకోవడం, ఇదంతా. అక్కడ ఏమైంది, అప్పర్ హ్యాండ్ అవతల వాళ్ళది అవుతుంది. ఓ రాయి వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళు తుడుచుకోవడం అవుతుంది, లేదా బట్ట కాల్చి మీద వేస్తే తుడుచుకోవడం అవుతుంది. చూసిన తర్వాతన ఇప్పటికీ రివర్స్ అటాక్ లేదా రివర్స్ ట్రాప్ వేశాడు జగన్. మార్గదర్శి అంశాన్ని తీసుకుని, మార్గదర్శికి సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని బేస్ చేసుకుని, ఇంప్లీడ్ అయిన దాన్ని బేస్ చేసుకుని విచారణలు ప్రారంభించడం. రోజువారీ వార్తలు ఇయ్యాయి. ఇప్పుడు దీంతో ఏమైంది, బట్టలు కట్టుకుని వ్యభిచారం చేసే జర్నలిజం చేసేటువంటి ఆ సంస్థ ఒక్కసారిగా ఇప్పుడు జగన్ సమస్యల్ని, జగన్ అంశాల కంటే కూడా మార్గదర్శి గొప్పది, మార్గదర్శి అద్భుతమైనది, అన్యాయం జరుగుతోంది అందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి, అందులో చిట్లేసిన వాళ్ళకి, అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ అమాయకులు. అసలు రామోజీరావు గారు అంతటి లోకోద్ధారకుడు మరొక ఆయన లేడు. అలాగే అందులో పనిచేసే ప్రతి ఉద్యోగి ఒక దేవుడు. అందులో పనిచేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్లు అసలు దేవుళ్ళకి ప్రతిరూపాలు. ఈ స్థాయిలో ముందు వాళ్ళకి వాళ్ళు పాజిటివ్గా పేపర్లో సగం వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడానికి లేదా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పుకోవడానికే సరిపోతుంది. దాంతో అంత మేర జగన్ని తిట్టే తగ్గుతోంది. వాస్తవంగా ఇదివరకు 100కి 70% జగన్ని తిట్టే వార్తలు అయితే ఇప్పుడు తిట్టే వార్తలు ఉంటానే ఉంటాయి. అయితే ఈ టైప్లో తమని సమర్థించుకుంటూ తిట్టే వార్తలు వస్తున్నాయి. దీంతో అఫెన్సివ్ స్టెప్లోకి వెళ్ళినటువంటి ఈనాడుని డిఫెన్స్లో పడేయడంలో జగన్ సక్సెస్ అయినట్టు కనబడుతుంది.